ప్రతి జర్నలిస్టుకు నెలకు 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు వైద్య సిబ్బంది లాగే జర్నలిస్ట్ సేవలు గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని సొసైటీ సభ్యులు ఆరోపించారు। వెంటనే ప్రభుత్వం మరియు మీడియా అకాడమీ స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి జర్నలిస్టులు డిమాండ్ చేశారు। జర్నలిస్టులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పోలీసులు ఏ విధంగా పని చేస్తున్నారో అదే విధంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు। కానీ వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది। ఏదైతే లైన్ అకౌంట్ లేక రకరకాలమైన వీడియో జర్నలిస్టులు పత్రికా జర్నలిస్టు చాలా వారి యొక్క జీవన శైలి చాలా దుర్భరంగా ఉంది। కావున ప్రభుత్వం వారు స్పందించి వెంటనే నెలకు ఈ 4 నెలల కాలానికి గాను నెలకు ఒక్కొక్కరికి 30,000 చొప్పున ఇవ్వాలని సత్తుపల్లి ఎలక్ట్రానిక్ మీడియా సొసైటీ తరపున డిమాండ్ ఉన్న ఉద్యోగస్తులతో పాటుగా జర్నలిస్టులు కూడా నాలుగో స్తంభం లాంటి జర్నలిస్టులను కూడా గుర్తించాలని చెప్పని జర్నలిస్టులు కూడా ఈ ప్రతి వార్తను కూడా మన ప్రజలకును అటు ప్రభుత్వానికి మధ్యలో ఉండి సమస్యలపై ఈ కరోనా గురించి ఎక్కువ కష్టపడిన భాగంలో జర్నలిస్ట్ పాత్ర చాలా మెరుగైంది ఉంది। చాలా వాళ్ళు మంచిగా చాలా గొప్ప పాత్ర ఉంది। ఈ కానీ జర్నలిస్టులను గుర్తించే నాదులు లేడు। ఇప్పుడు 100 కోట్లు జర్నలిస్టులకి కేటాయించినటువంటి ఉత్తర్వులున్నాయి కదా, ఈ 100 కోట్లు జర్నలిస్టులు కేటాయించడం ఇచ్చేదానికంటే ఇప్పుడు ఈ 4 నెలల కోసం కష్టపడి జర్నలిస్టులు ఎంత వాళ్ళు కూడా దుర్భర జీవితానికి గడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 30,000 ఆర్థిక పారితోషికం ప్రకటించాలని చెప్పని గవర్నమెంట్ పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బందితో పాటు జీతభత్యాలు లేకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి జర్నలిస్టు। అట్లాంటి జర్నలిస్ట్ని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించట్లేదు అన్నది మేము ఇవాళకి కూడా ఆ విషయంలో బాధపడతా ఉన్నాం। ఎందుకంటే జీతభత్యాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి ఎప్పటికప్పుడు విశేషాలని కరోనాపై అది ఎంత ప్రాణాంతకమైనా కానీ దానికి సంబంధించిన వివరాలు సేకరించడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనది। అటువంటి జర్నలిస్టుని ప్రభుత్వాలు గుర్తించి ఈ 4 నెలల కాలానికి వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టు కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వాలని మరియు జర్నలిస్టు అకాడమీ ప్రెస్ అకాడమీని మేము డిమాండ్ చేస్తున్నాం।